after 3 years I'm coming back with an album. So I'm extremely excited. Our music kora, I've done something that's hopefully radically different from what you're hearing nowadays. ఇంకొక మంచి వార్త ఏంటంటే ఈ సినిమాలో ఒక పాట కంప్లీట్గా నేనే రాశాను లిరిక్స్. సో ఫర్ ద ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీలో మొత్తం పాట, యూజువలీ నేను కంపోజ్ చేసినప్పుడు ఒకటి రెండు లైన్లు కంపోజ్ చేస్తాను, కానీ ఈ సినిమాకి మాత్రం తేజ గారు ఈ వాంటెడ్ మీ టు రైట్ వన్ సాంగ్. సో ఒక కొట్టే కొట్టే చూపులు అనే పాట ఫుల్గా నేనే లిరిక్స్ రాశాను. సో ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. తర్వాత యెస్టర్డే ఐ వాస్ డూయింగ్ ఫినిష్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద రీ రికార్డింగ్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ ద ఫిల్మ్ లుక్స్ అబ్సల్యూట్లీ ఫ్యాంటాస్టిక్ అండ్ సాయ్ హస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. So I wish him also all the best. Thank you, sir. For this film. First, Radio Mirchiki thanks cheptunnanu. Maa cinema Veyyabaddalu ikkada launch avutundi. So andariki thanks cheptunnanu. First music gurinchi maatladte naaku Raman Gogol gar ante chaala ishtam andi. Ela ante nenu Badri ki first assistant director ga pani chesanu. Aa cinema ki Raman Gogol gar మ్యూజిక్ డైరెక్టర్ గారు. సో అప్పటికే చాలా హిట్లు ఇచ్చారు ఆయన మ్యూజిక్లో. ఆయనతో పనిచేయడం నాకు ఎప్పుడు చేద్దామా అని ఉండేది హీరో అయిన తర్వాత. సో అవకాశం ఇప్పుడు వచ్చింది, ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఈ సినిమాకి మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలో 6 సాంగ్లు ఉంటాయి, 6 డిఫరెంట్ కాన్సెప్ట్స్తో మ్యూజిక్ ఇవ్వడం జరిగిందండి. సో ఈ మధ్యకాలంలో వస్తున్న మ్యూజిక్కి చాలా ఇది చాలా వేరియేషన్ ఉంటుంది. నీట్గా అన్ని పాటలు పాడుకోవచ్చు. ఇప్పుడు రమణ గోగుల్ గారు ఎలా పాడారో అంత మెలోడీగా ఉంటాయి పాటలు అనేవి. సో మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇక ఇంత మంచి సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ తేజ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఈ వెయ్యబద్దాలు అనే సినిమా ఒక లవ్ కామెడీ సినిమా, ఫుల్ ఎంటర్టైన్మెంట్ బేస్డ్ సినిమా అండి. సో ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. నాకు ఈ సినిమా ద్వారా మంచి సక్సెస్ వస్తుంది. సో దానికి తేజ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలానే మా ప్రొడ్యూసర్ గారు ప్రభాకర్ గారు, సార్ ఇలా తేజ గారిని కలిశానండి నేను, నాతో సినిమా చేస్తానని ఒప్పుకున్నారు, మీరు కూడా చేస్తే మనకి చాలా ఉపయోగపడుతుందండి అని అనుకున్న ఆయన నేను ప్రభాకర్ ప్రొడ్యూసర్ గారిని కలిసినప్పుడు ఆయన నా మీద నమ్మకంతో డైరెక్టర్ గారి మీద అన్న కాన్ఫిడెన్స్తో ఈ సినిమాను చేయడానికి ఆయన ఒప్పుకున్నారు. సో ఆయనకు కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. వెయ్యబద్దాలు చాలా మంచి సినిమా కాబోతుందండి, డెఫినెట్లీ 100%. ఇందులో సాంగ్స్ గురించి చెప్పాలి, ఎస్పెషల్లీ రమణ గోగుల గారు ఆయన ఇప్పటిదాకా ఇచ్చిన సాంగ్స్ డిఫరెంట్గా ఉంటాయండి. ఇవి ఒక 3 బ్లాక్ బాస్టర్ సాంగ్స్ మాత్రం ఉంటాయండి, నేను గ్యారంటీగా చెప్పగలను. మేము విన్నాము అందులో కొంటె కొంటె చూపులతో సాంగ్ ఈ ఇయర్ సాంగ్ బెస్ట్ సాంగ్ అవుద్ది, గ్యారంటీగా చెప్తున్నాను. అంత బాగుంటుంది సాంగ్. అండ్ సినిమా కూడా అండి వెయ్యబద్దాలు, తేజ గారి ఇంతకుముందు సినిమాల కంటే ఈ సినిమా డిఫరెంట్గా ఉండబోతుంది. ఆయన ప్యాటర్న్లో అసలు ఉండదు. ఫుల్ లెంత్ త్రౌట్ సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఫుల్ లెంత్ కామెడీ అండ్ చాలా మంచి లవ్ ఫీల్ ఉంటుందండి. సినిమా చూసే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా కడుపు పొట్ట చెక్కలే రేంజ్లో నవ్వుకుంటారు. అంత మంచి సినిమా అండి, అంత మంచి కామెడీ ఉంది. అట్ ద సేమ్ టైం దాంతోపాటు సాంగ్స్ కూడా ఆ రేంజ్లో ఉంటాయండి, చాలా మంచి సాంగ్స్. ఇంతకుముందు చాలా సినిమాలు చేశానండి, కాకపోతే ఏంటంటే ప్రతి ఆర్టిస్ట్కి తేజ గారి సినిమాలు చేయాలని, ఒక కోరిక ఉంటుందండి. నాకు ఈ సినిమాతో తీరిపోయిందండి, ఇందులో మంచి క్యారెక్టర్ చేశాను, అట్ ద సేమ్ సాంగ్స్ కూడా విన్నాను, చాలా బాగున్నాయి. ఆల్ ది బెస్ట్ రమణ గోగుల గారు అండ్ మై టీమ్, థ్యాంక్ యూ సో మచ్ రేడియో మీకు ఫస్ట్ టైం రావటం. హేమంత్ థ్యాంక్ యూ, చాలా హ్యాపీగా ఉందండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకో విషయం అండి, మా సినిమాలో నేను ఒక ర్యాప్ కూడా వాడానండి. థ్యాంక్స్ రమణ గోగుల గారు నాకు అవకాశం ఇచ్చారు. చిన్న వెయ్యబద్దాలు ఇంటర్నేషనల్లో చిన్న ర్యాప్ పడానండి, అది కూడా భరించండి, బాగుంటుంది, ఇరిటేట్గా ఉండదు, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.